చేస్తున్నాములో జయదేవుని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకు మా హృదయాన్ని వందనం తెలియజేస్తున్నాం. ఈ దినమున ఈ కార్యక్రమం ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ దినమున ప్రభా, ఈ కార్యక్రమం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో దీవెన ఆశీర్వాదం వచ్చునుగా. కానీ ప్రభా, మేము ఆత్మీయ విషయాలు నేర్చుకుంటాకు మా కృపను దయచేయండి. ఏసునామలు వేడుకని అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ దినమున దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. పాడిన జీవితాలలో ఇదేని తోట వల్ల మార్చే దేవుడు అనే అంశం పైన మనం ధ్యానించుకుందాం. ఆది కాండము 51:3 అక్కడ దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నట్లయితే, యెహోవా సీయోను ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలన ఉన్నట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానములు దానిలో వినబడును. ఆమేన్, హల్లెలూయా. మనం చదువుకున్నట్టుగా ఇక్కడ గమనించినట్లు యెహోవా సీయోను ఆదరించుచున్నాడు, అదే విధముగా దాని పాడైన స్థలములన్నింటినీ ఆయన ఆదరించుచున్నాడు. దాని అరణ్యంలోనూ ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములను యెహోవా తోట వలె అగునట్టు ఆయన చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞత స్తుతులతో, సంగీత గానములతో దానిలో వినబడుచున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ దినమున మనం చదువుకున్న లేఖన భాగం నుంచి మనం ధ్యానించుకున్నట్లయితే, ఈ దినమున పాడైన స్థలములు, పాడైన జీవితాలకు సాదృశ్యం, మరి ఎండిపోయిన ఎడారులు, ఎండిపోయిన జీవితాలకు సాదృశ్యం. దేవుని యొక్క వాక్యం అక్కడ మనం గమనించినట్లయితే, అక్కడ మరి పాడైన స్థలములన్నిటియు ఆయన ఆదరించే దేవుడు ఇచ్చున్నాడు. అదే విధముగా మరి అరణ్య స్థలములన్నీ కూడా ఏదేను తోట వలే. హల్లెలూయా. పాడైన జీవితాలే కావచ్చు, పాడైన కుటుంబాలే కావచ్చు, పాడైన మరి బ్రతుకులే కావచ్చు, పాడైన గ్రామాలే కావచ్చు, పాడైన దేశమే కావచ్చు. కానీ ఈ దినమున దేవుని యొక్క వర్తమానం మనం ధ్యానించుకున్నట్లయితే, ఈ దినమున మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ దినమున తెలియజేసిన మాట ఏమనగా, దేవుడు పాడైన మీ జీవితాలను, పాడైన మీ ప్రాంతాలను, పాడైన మీ కుటుంబాలను ఆయన ఏదేను తోట వలె చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెందునుగాక. ఈ దినమున పాడైన మన జీవితాలతో ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ప్రవచనాత్మకమైన వర్తమానము ఈ దినమున మనం చదివినట్లయితే, ఇది మరొకసారి మన వాక్యం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 51:3 అక్కడ స్పష్టముగా దేవుని యొక్క మాట రాయబడింటున్నది. చదువుదామా ఈ దినమున దేవుని యొక్క మాట. యెహోవా సీయోను ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాడైన స్థలములన్నింటినీ ఆయన ఆదరించు దేవుడు ఇంటున్నాడు. ఈ దినమున దేవుడు నీ జీవితాన్ని ఆదరించుటకై, పాడైన నీ జీవితాన్ని, నాశనమైన నీ జీవితాన్ని, కృంగిపోయిన నీ జీవితాన్ని, ఎడారి వలె, ఎడారి భూముల వలె, ఎడారి జీవితాల వలె ఉండిన నీ జీవితాన్ని, అనగా సంతోషం లేని, సమాధానం లేని, ఆనందం లేని నీ జీవితాలలో దేవుడు దాన్ని ఏదేను తోట వలె చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ గమనించినప్పుడు దేవుని యొక్క వర్తమానం మనం లోతుగా పోతే, ఈ దినమున దేవుని యొక్క మాట మనం గమనించినట్లయితే, యెహోవా దాన్ని ఏదేను తోట వలె చేయబోతున్నాడు, దాన్ని ఆపజాలుటకు ఎవరికి అధికారం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ దినమున నీవు గమనించినట్లయితే, ఈ దినమున నీ పరిస్థితి ఏ విధంగా ఉంది సహోదరి, నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది సహోదరుడా, ఏదేను తోట వల్లే ఆయన నీ జీవితాన్ని చెయ్యాలని, ఒక సుఖవంతమైన, సారవంతమైన మరి దేవుడు దాన్ని తీర్చిదిద్దాలని ఆయన కోరుతున్నాడు. ఈ దినమున ఏ పరిస్థితుల్లో, ఏ ఎడారిలో, ఏ లోయలో పడిన నీ జీవితాన్ని ఆయన దర్శించు దేవుడు ఇచ్చున్నాడు. ఈ మాటలు దేవుని యొక్క ప్రవచనాత్మకముగా, దేవుడిచ్చిన లేఖనాలుగా, దేవుడిచ్చిన మాటలుగా మీరు పొందుకోవాలని కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ లేఖన భాగం మనం గమనించినప్పుడు మరి దేవుని యొక్క మాటల విధంగా రాయబడించాయి. ఆది కాండము 21:14 దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ గమనించినప్పుడు ఆది కాండము 21:14 దేవుని వాక్యం మనం ధ్యానించినట్లయితే, ఆది కాండము 21:14 మనం చదువుకున్నట్లయితే, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసను. ఆమె వెళ్లి బెర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆమెన్, దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ గమనించినప్పుడు మరి అబ్రహాము తన పెళ్లి చేసుకున్న హాగరును మరి భార్య మాట విని, లేకపోతే దాసురాల్ని, లేకపోతే పనికత్తెను ఏం చేశాడంటే, అబ్రహాము మరి కొన్ని అతిథుల్లో నీళ్ళిచ్చి, కొంచెం ఆహారం ఇచ్చి, కొన్ని నీళ్ళిచ్చి ఆమెను ఎడారిలో పంపినట్టుగా గమనిస్తున్నాం.
ఈ దినమున మనం కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించినట్లయితే అక్కడ మరి ఆమె కొంచెం బెర్షెబా వచ్చు వరకు అబ్రహాం ఇచ్చిన ఆ నీళ్లు అబ్రహాం ఇచ్చిన ఆ యొక్క రొట్టె ముక్కలు అయిపోయాయి. ఆ తర్వాత ఆమె పరిస్థితి ఎటువంటి పరిస్థితి అంటే ఆమె అరణ్యములో ఇటు అటు తిరుగుచున్న పరిస్థితి. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుకుందాము మరొకసారి 14వ వచనము. దేవునికి స్తోత్రం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్లతిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా ఆగరును అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసను. ఆమె వెళ్లి అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినమున నీ యొక్క పితరుల నుంచి వచ్చిన ఆస్తి కావచ్చు, నీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి కావచ్చు, నీ భర్త నుంచి వచ్చిన ఆస్తి కావచ్చు, దీవెన కావచ్చు, అవి కొంత మటుకే ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము ఎంత ధనవంతుడైనప్పటికీ కూడా, అబ్రహాము ఎంత దీవించబడినప్పటికీ కూడా, అబ్రహాం ఎంతో ఆశీర్వించబడినప్పటికీ కూడా హాగర్ను ఇంటి నుంచి బయటికి పంపవలసిన సమయంలో, హాగరు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో అక్కడ గమనించినప్పుడు ఆమె తన ప్రయాణానికి సరిపోయేంత మాత్రమే తీసుకోగలిగింది. ఆ తర్వాత ఎడారిలో ఇటు అటు తిరుగుతున్న పరిస్థితి. ఈ దిన మన ప్రజలని ఇచ్చే దీవెన, ప్రజల వల్ల నువ్వు పొందుకునే మేలు, ప్రజల వల్ల నువ్వు పొందుకునే మంచి కార్యములు, ప్రజల వల్ల నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు కొంతవరకే ఉంటాయి, గమనించాలి. ఈ దిన మన అక్కడ హాగరు పరిస్థితి మనం గమనించినట్లయితే ఆమె బెర్షెబా యొక్క అడవిలకు వచ్చినప్పుడు అన్నీ అయిపోయాయి. హల్లెలూయా. ఆమె రొట్టె ముక్కలు అయిపోయాయి, ఆమె త్రాగడానికి నీళ్లు కూడా అయిపోయాయి. దిక్కు తోచని పరిస్థితుల్లో హాగరు అరణ్యంలో ఇటు అటు తిరుగుతున్న పరిస్థితి. అదే విధముగా మనం 15వ వచనంలో గమనించినట్లయితే ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తర్వాత, ఈ దినమున నీ తల్లిదండ్రులు ఇచ్చే ఆశీర్వాదం నీకు కొన్ని రోజులే, నీ బంధువుల ద్వారా నువ్వు పొందుకున్న మేలు కొన్ని రోజులే, నీ యొక్క భర్త ద్వారానో భార్య ద్వారానో పొందుకున్న దీవెనలు కొంతమటుకే. అయితే ఒకనొక దినము రాబోతుంది, ఆ రోజు ఆ నీళ్ళు అయిపోతాయి. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇద్దరు మనం అనుకోవచ్చు నువ్వు చాలా గొప్ప ఇంటి వాడివని, లేకపోతే నీ ఆస్తి నీకు ఉంటుందని, లేకపోతే నీ యొక్క పితరుల నుంచి సంక్రమించిన ధనము మరి ఐశ్వర్యము ఎలకాలం నీకు ఉంటుందని. హాగర్ కూడా తన జీవితంలో ఎప్పుడు అనుకోలేరు అబ్రహాం నుంచి ఒక రోజున విడిపోతుందని, ఆ ఇంట్లో నుంచి బయటకు రావాల్సి వస్తుందని. అయితే అబ్రహాం ఇచ్చిన ఆ యొక్క నీళ్లు రొట్టె ముక్కలు కొన్ని దినాల మటుకే వచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తిత్తులో నీళ్ళు అయిపోయినప్పుడు ప్రజల నుంచి వచ్చేది ఏదైనా ఒక రోజు ఆగిపోతుంది, అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం మనం అక్కడ గమనించినప్పుడు ఆ తిత్తులోని నీళ్ళు అయిపోయినప్పుడు తర్వాత ఆమె ఒక పొర కింద ఆ చిన్నవాణిని పడవేసింది. గమనించినప్పుడు ఎంతో దయమైన పరిస్థితి. ఆ ఏకైక ఒక కుమారుడు, అప్పటికి ఆ బాలుని వయసు ఇంచుమించు 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉందని చరిత్ర సెలవిస్తూ ఉంటుంది. ఆ యొక్క యవన కుమారుని తీసుకొని అప్పటికే వారు ఎంతో ప్రయాణము చేశారు. అబ్రహాము నుంచి వాళ్ళు బయలుదేరిన తర్వాత ఆ అరణ్యంలో నడిచిన తర్వాత ఆ ఎండకు ఆ వేడికి ఆ అరణ్యంలో వారు అడుగులు వేసినప్పుడు వారికి ఉన్న మరి నీళ్ళు అయిపోయాయి. తిత్తులో నీళ్లు కాస్త అయిపోయినట్టు గమనిస్తున్నాం. ఆ యొక్క మరి ఆ కుమారుని తన మరి ఆ పొద కింద మరి పడుకోబెట్టినట్టుగా మనం గమనిస్తున్నాం. నీళ్లు లేని పరిస్థితి, ఆకలితో ఉన్న పరిస్థితి, మరి ఏదైనా కొన్ని నీళ్లున్నా సరే తన కుమారుని బ్రతికించుకుందామనే తాపద్రయముతో మరి తన తల్లి ఆవేదనతో పరిగెత్తుతా ఉంది, ఇటు అటు అరణ్యములో పరిగెత్తుతా ఉంది. అదేవిధంగా 16వ వచనం మనం గమనించినట్లయితే ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకొని వింటి వేత దూరం వెళ్లి అతని ఎదురుగా కూర్చుండెను. కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినమున నీకున్న ఎడారి పరిస్థితుల్లో, నీకున్న ఆ యొక్క ఇరుకుల్లో, ఆ యొక్క పరిస్థితులలో నీవు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ పిల్లలను బట్టి నువ్వు ఏడుస్తున్నావేమో, ఈ దినమున నీ కుమారుని బట్టి నువ్వు ఏడుస్తున్నావేమో, అతని భవిష్యత్తును బట్టి అయ్యో ఏమైపోతాడా నా కుమారుడు, అయ్యో ఏమైపోతుందా నా కుమార్తె, అయ్యో నా భర్త పరిస్థితి ఏమైపోతుంది, నా భార్య పరిస్థితి ఏమైపోతుంది, నా పిల్లల పరిస్థితి ఏమవుతుందని అక్కడ హాగరు వెంటి దూరములతో ఒక కుమారుని పడుకోబెట్టి అతనికి ఎదురుగా కూర్చొని నా కుమారుని చావు నేను చూడలేను, నా కుమార్తె యొక్క నా కుమారు యొక్క పరిస్థితి నేను చూడలేను, నా కుమారు యొక్క ఆ దుస్థితి నేను చూడలేనని
ఎలుగెత్తి ఏడిచిందంట. ఈ దినమున ఏడ్చే ప్రతి వారితో ఈ దినమున దేవుని మాటలు సెలవిస్తున్నాడు ఆయన. ఈ దినమున ఏడ్చే జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ దినమున ఏడ్చే కుటుంబాలతో ఆయన మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దుఃఖం ఉంటున్నదా? నీ జీవితంలో కన్నీరు ఉంటున్నదా? నీ జీవితంలో మరి దినమున కలిమి, ఈ దినమున కష్టాలు నష్టాలు దుఃఖ సాగరంలో ఉంటున్నాయా? ప్రియమైన సహోదరి సహోదరా, హాగరు ఏడ్చినట్టు నువ్వు కూడా ఏ ఢారిలో ఒంటరిగా ఒంటరి దానవై దిక్కుతోచని పరిస్థితులలో నీకున్నదంతా పోగొట్టుకొని ఉన్న ఆతిథ్యులు నీళ్లు ఉన్న ఆ యొక్క రొట్టెముక్కలన్నీ పోగొట్టుకొని దిక్కుతోచని స్థితిలో బిక్కు బిక్కుమనుకుంటూ అరణ్యములో ఏడుస్తున్న హాగరు వలె నీవు దినమున ఉంచావేమో. ఈ దినమున దేవుని మాటలు నీ కొరకు ఉంచున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత వచ్చిన మనం గమనించినట్లయితే 17వ వచనము, దేవుడు ఆ చిన్నవాణి మొరను వినను, అప్పుడు దేవుని దూత ఆకాశం నుంచి హాగర్ని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకము. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మొరను వినే దేవుడు. హల్లెలూయా. ఈ దినమున నీ పిల్లల మొర వినే దేవుడు ఆయన, నీ మొర వినే దేవుడు ఆయన, నీ కుటుంబం మొర విన దేవుడు ఆయన. హల్లెలూయా. ఎడారులు ఏడ్చే జీవితాలతో ఈ దినమున మాట్లాడుతున్నాడు. ఈ దినమున భయపడకము. దేవునికి మహిమ కలుగును గాక. భయపడే జీవితాలతో ఆయన మాట్లాడుతున్నాడు, భయపడకమని. భయపడే కుటుంబాలతో ఆయన మాట్లాడుతున్నాడు, భయపడకని. ఈ దినమున నీ వ్యక్తిగతమైన జీవితంలో అన్ని పోగొట్టుకొని ఎడారిలో ఒంటరిగా ఉన్న నీ జీవితంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఒంటరి దానివైనా ఒంటరి వాడివైనా భయపడకు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన తన దూతలు పంపించి నీకు సహాయము చేయువాడు. ఆయన తన సహాయము చేసి నీతో మాట్లాడువాడు. ఆయన అనే దేవుడు ఏమనగా, ఈ దినమున భయపడని అవసరం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎడారిలో ఉన్న జీవితాలు, హల్లెలూయా, ఎడారి వలె ఉన్న కుటుంబాలు, ఎడారిలో ఉన్న మరి విషయాల వల్ల నీ జీవితం ఉంటుందేమో. దినం అన్ని పోగొట్టుకొని ఏ డారిలో కూర్చొని ఏడుస్తున్నావేమో. ఈ దినం నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడే మాట, మొదటి మాట, ఈ దినం నా భయపడకము. దేవునికి మహిమ కలగక. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అక్కడ దీనిక మాట మనం చూద్దాం. 18వ వచనము, నీవు లేచి లేవనెత్తి నీ చేత పట్టుకొనము, వారిని గొప్ప జనముగా చేసేదను. హల్లెలూయా. ఎవరైతే చనిపోతారనుకుందో హాగరు, ఏ కుమారునైతే పోగొట్టుకుంటుంది అనుకుంటుందో ఆ హాగరు, హల్లెలూయా, దేవుడిచ్చిన వాగ్దానం, హల్లెలూయా, వాని ఒక గొప్ప జనముగా చేయబోతున్నాను. ఈ దినం నీకు వచ్చిన పరిస్థితి ఏంటంటే నీకు చావడానికి రాలేదు. అనేక సార్లు అనుకుంటారు కదా, నాకు కష్టాలు ఎందుకు వచ్చాయంటే నేను చావడానికే. ఈ దినం మన చనిపోవాలనుకుంటున్న సహోదరి, చనిపోవాలనుకుంటున్న సహోదరుడా, ఈ దినం అనేక సార్లు అనేక ప్రయత్నాలు చేస్తారు. చనిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, బ్రతకడానికి ప్రయత్నాలు చేయరు. ఈ దినం మన నిరాశలో నిష్క్రమంలో ఉన్న కుటుంబాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు వచ్చిన కష్టాలు నష్టాలు నువ్వు చావడానికి కాదు, కానీ నేను ఒక గొప్ప జనముగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకున్న ఆ ఎడారి పరిస్థితి, నీకున్న ఆ కష్ట పరిస్థితి, నీకున్న ఆ యొక్క దిక్కులేని పరిస్థితి దినం ఎందుకు వచ్చింది తెలుసా? నేను ఒక గొప్ప జనముగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున ఎవరు ఊహించని రీతిలో, ఎవరు నీ గురించి ఆలోచించని రీతిలో, ఎవరు నీ గురించి ఎప్పుడు అనుకోని స్థితిలో ఆయన నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక గొప్ప జనముగా చేయడానికి, నీ కుటుంబానికి ఒక గొప్ప జనముగా చేయడానికి, నీ ఆఫీస్లో ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను చేయడానికి, నీ యొక్క కుటుంబ మధ్య సభ్యుల మధ్యలో గొప్ప జనముగా నిన్ను చేయడానికి ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత మనం గమనించినప్పుడు అక్కడ దేవుని యొక్క మాటలు మనము ఆ వాక్య భాగంలో మనం ఇంకా ముందుకు పోతే, ఆమె మొరను విని, ఆ కుమారుని మొరను విని, ఆ చిన్నవాని మొరను విని ఆయన ఏం చేశాడంటే ఒక ఊటను తెరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినమున నీవున్న ఎడారిలో ఆయన ఒక ఊటను ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అది కేవలం ఒక చిన్న ఊట కాదు, కానీ ఆ ప్రాంతమంతా జయలమలయం చేసే ఊట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఎడారిలో నువ్వు మొర పెడుతున్నావో అక్కడే ఒక ఊటను చూడబోతున్నావు, అక్కడే నీళ్ళను చూడబోతున్నావు, అక్కడ సహాయం చూడబోతున్నావు, అక్కడ నువ్వు దీవెన చూడబోతున్నావు. ఎటో పరిగెత్తుతున్నావు. అక్కడ సన్నివేశం గమనించినప్పుడు హాగరున్న స్థితి ఎటువంటి స్థితి అంటే, ఎటు చూసినా ఎడారి, ఇరుపక్కల పర్వతములు, ఎటు వెళ్లాలో తోచదు. అప్పటికే కొన్ని కిలోమీటర్లు పరిగెత్తిన ఆ హాగరు, నీళ్ళ కోసం ఇటు వాటి వెతికిన ఆ హాగరు, నీళ్లు దొరకక, ఓ మరి నా కుమారు చనిపోతాడు, ఆ తర్వాత నేను చనిపోతాను, మా భవిష్యత్ ఇక్కడికే ముగింపు, మా జీవితాలు ఇక్కడికే ముగింపు, మా వంశం ఇక్కడికే ముగింపు అనుకొని ఎంతో దుఃఖాక్రాంతురాలై
ఇటు అటు పరిగెత్తిన సమయములో, ఎలుగెత్తి ఏడ్చే సమయములో, మొరపెట్టే సమయములో దేవుని యొక్క దర్శనము కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినంలో ఒక దేవుని దాసునిగా, దేవుని కుమారుడుగా ఈ దినంలో నేను చెప్పాల్సిన విషయం ఏందిగా, నీ కుటుంబంలో ఇంకా నాకు భవిష్యత్తు లేదనుకుంటున్నా నీవు, ఇంకా నాకు జీవితంలో సరి అయిన జీవితం లేదనుకుంటే నీకు, ఈ దినమున మన జీవితాలను ఉద్ధరించువాడైన హల్లెలూయా. అందుకే అంటారు కదా, ఒక దగ్గర అన్నబడ్డ వాక్యం విధంగా ఉంటుంది కదా, ఐ డోంట్ నో మై ఫ్యూచర్, ఐ నో హూ హోల్డ్స్ మై ఫ్యూచర్, అనగా నా భవిష్యత్తు రేపు ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా భవిష్యత్తు ఎవరి హస్తంలో ఉందో మాత్రం నాకు తెలుసు. అది సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుని హస్తంలో ఈ దినమున నీ భవిష్యత్తు ఉంటుంది, నీ రేపు అనేది ఆయన చేతిలో ఉంటుంది. దేవుడు నిన్ను దర్శించును గాక, దేవుడు నీ భవిష్యత్తును దీవించును గాక, దేవుడు నీ కుటుంబమును లేవనెత్తును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు గతించిపోవలసిన ఆ జీవితము, ఎప్పుడో హాగరు కుమారుడు చనిపోవలసిన ఆ జీవితాన్ని ఆయన దర్శించి బలపరిచి మాట్లాడే దేవుడనగా, నేను గొప్ప జనముగా నేను చేయబోతున్నాను, నీవు అనేక మందికి దీవెనకరంగా ఉండబోతున్నావు, నీ కుమారుడు నీవు అనేక మందికి ఆశీర్వకరంగా ఉండబోతున్నారని అక్కడ గమనించినప్పుడు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇరు పక్కల పర్వతములు మరి ఎటు చూసిన ఎడారులో ఉంటున్నారు. ఆ యొక్క కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో నీళ్ళు దొరకని ఆ పరిస్థితుల్లో అన్ని బావులు అప్పటికే మరి మూతివేయబడతాయి. ఎందుకంటే బావులను దాచుకునే ఆ యొక్క మరి ఆచారం అనేది ఆ ప్రాంతాలలో ఉండేది. ఎందుకంటే అక్కడ బావులు అనేది చాలా కష్టముగా కనబడేవి. ఒకవేళ ఉన్నా కానీ వాటిని మట్టితో వారు కప్పేవారు. దేవునికి మహిమ కలుగునుగాక. అసలైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటున్న హాగరు జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఈ దినమున నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలని చూస్తున్నావా? నీ ఎడారిలో ఉన్న నీకు ఒక అద్భుతం కావాలా? దిక్కుతోచని స్థితిలో నీకు ఒక అద్భుతం కావాలా? ఈ దినమున మా స్క్రీన్ లైన్ లో కనబడుతున్న ఆ యొక్క మా స్క్రీన్ పైన కనబడుతున్న ఆ టెలిఫోన్ నంబర్ కి మీరు కాల్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో అద్భుతం జరిగించును గాక. ఏడారులో ఉన్న నీ జీవితంలో దేవుడు ఒక నీటి ఊటను పుట్టించును గాక. ఆశీర్వాదం నువ్వు పొందుకోబోతున్నావు, దీవెన నువ్వు పొందుకోబోతున్నావు. ఈ జీవితంలో ఎప్పుడు చూడని రీతిలో గమనించినప్పుడు ఒక ఊటను చూచింది, ఎటు పరిగెత్తినా దొరకలేదు, ఎంత దూరం పరిగెత్తినా దొరకలేదు, కానీ తన ఉన్న స్థితిలో తన కన్ను తెరిచి చూడగా, హల్లెలూయా. అక్కడ దేవునికి మాటలు మనం గమనించినట్టు తర్వాత వచ్చి మనం చదువుదాం. దేవునికి 19 వచనము, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరియు దేవుడు ఆమె కన్ను తెరిచినందున ఆమె నీళ్ల ఊటను చూచి వెళ్ళి నింపి ఆమెన్. దేవునికి హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆమె కన్నులను తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఈ దినమున దేవుడు నీ ఆత్మీయ కన్నను తెరువును గాక. నీవు నీ కన్ను ముందరనే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది, నీ యొక్క కన్ను ముందరనే దేవుని యొక్క దీవెన ఉంటుంది. ఆమె కన్నును తెరిచిన దేవుడు నీ జీవితంలో కన్నును తెరచును గాక. నీవు నీ యొక్క జీవితంలో ఆ ఊటను నువ్వు కూడా చూచుతూ గాక, ఆశీర్వాదం చూచుతూ గాక. ప్రియమైన సహోదరి సహోదరా, ఈ దినమున ఎడారిలో పడి ఉన్నావు నువ్వు కూడా హాగరవలే. హాగర జీవితం వల్ల నీ జీవితం కూడా కన్నీరుమయమైన నీ జీవితము, వేదనలో రోదనలో ఉన్న నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతము చేయును గాక. హల్లెలూయా. ఆ నీటి ఊటను ఆయన సృష్టించగలిగినాడు. అక్కడ గమనించినప్పుడు ఆ నీళ్లను తీసుకొని తన కుమారునికి నీరు తాగించి, తను నీరు తాగిన తర్వాత అక్కడ గమనించినప్పుడు ఆమె గమనించింది ఏందనగా, ఆ నీళ్ళ ఊట మాత్రం ఆగలేదు, ఎంత గమనించినప్పటికి కూడా ఆ నీటి ఊట ఉబ్బుకుతానే ఉంది. ఈ దినమున దేవుడు నిన్ను దీవిస్తే, ఓ హల్లెలూయా, దేవుడు నిన్ను మాత్రం ఆశీర్వదిస్తే ఆ ఊట ఎప్పుడు కూడా ఆగదు. అక్కడ మనం చరిత్రలో గమనించినా, ఇప్పుడు కూడా పాలిస్తున్న దేశం అరబ్ కంట్రీలకు మనం వెళ్ళినా ఆ నీటి ఊట ఇప్పటి వరకు కూడా అక్కడ ఉంటుంది. అక్కడ నీళ్లతో నీళ్లు నిల్వ చేసే గొప్ప వాటర్ ట్యాంక్స్ ద్వారా ఆ ఏరియాలో గొప్ప కాలనీ మార్చబడ్డది. హాగర్ జీవితాన్ని గమనించినప్పుడు తన ఆ నీటి ఊటను ఎంతకు ఆగకపోవడం వల్ల తన ఒక ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన అరబ్బులో చేసింది జమ్ జమ్ అనగా చాలు చాలు. ఈ దిన మన దేవుని ఎంతగా ఆశీర్వదించాలంటే, నువ్వు చాలనంత వరకు నేను ఆశీర్వదించాలి, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దీవెన నాకు చాలు దేవానంత వరకు దేవుని ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాను. అందుకే నీకు ఏడారి పరిస్థితులు, ఇంకా చాలు ప్రభువా నాకు ఈ దీవెన, చాలు ప్రభువా నాకు ఈ ఆశీర్వాదం, చాలు ప్రభువా నాకు ఈ సంతోషం అనే వరకు దేవుని ఆశ్రయించేవాడు. అందుకే తను ప్రార్థన చేసింది జమ్ జమ్ అనగా చాలు చాలు దేవా, హల్లెలూయా. ఈ దినమున నువ్వు చాలనంత వరకు కూడా దీవించేవాడు, నాకు ఇంకా చాలు ప్రభువా అనే వరకు కూడా నేను ఆశ్రయించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఈ దినమున కుటుంబాలు అరణ్యంలో వలె ఉంటున్నాయి, జీవితాలు అరణ్యం వలె ఉంటున్నాయి, పరిస్థితులు వ్యక్తిగత జీవితాల్లో ఎడారిన వలె ఉంటున్నాయి. ఆ కన్నీళ్ళలో, వేదనలో, బాధల్లో, రోదనలో ఓ గమనించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, సంతోషం అనే ఊట నీకు దయచేస్తాడు.
దయచేయబోతున్నాడు, సమాధానమైన ఊట నీకు దయచేయబోతున్నాడు, దీవెన అనే ఊట నీకు దయచేయబోతున్నాడు. నువ్వు చాలు చాలు అనేంత వరకు కూడా నీకు దీవెన రాబోతున్నది. దేవుడు ఈ మాటలు దీవించి నేను ఆశ్రయించునుగాక. తలవంచినట్లయితే మనమందరం కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుల సర్వశక్తి మంత్ర నీకు వందనాలు తండ్రి. మా జీవితాలలో ప్రభా మనుషుల ద్వారా పొందుకున్న మేలు కొంతవరకే, కొన్ని దినాల వరకే, ఒక దినం అవి అయిపోతాయి, చనిపోవు ప్రభా. మా జీవితంలో మేము ముందుకు సాగాలన్నా, మా జీవితం అంతవరకు రావాలంటే నియమములను దీవించాలి, నువ్వు మాత్రమే మనం ఆశ్రయించాలి. ప్రజల దగ్గర నుంచి వచ్చే దీవెనలు, ప్రజల దగ్గర నుంచి మేము పొందుకునే ప్రభు ఆశీర్వాదాలు కొంతవరకే, మా జీవితం అంతా అవి రావని మేము నేర్చుకున్నాం. అయితే ప్రభు ఆ చిన్నవాణి స్వరం విని, ప్రభు ఆ హాగరు మొరను విని, మా ఆమె కళ్ళను ధరించి ఊటను దయచేసిన దేవుడు వహించాం. ఈ దినమున ఎంతమంది ప్రేక్షకులు వీక్షకులు ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారో వారి జీవితంలో వారి కళ్ళను తెరమని మేము ప్రార్థిస్తున్నాం, వారి జీవితంలో మార్గము తెరమని ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు కలిగిన ఊట ఉబుకును గాక మేము ప్రార్థిస్తున్నాం. మేము చాలు దేవాలయ వరకు కూడా ప్రభా ఆ ఊటలు ఉబుకును గాక ప్రభా. నీకు వందనాలు తండ్రి ప్రభా. మా జీవితాలలో ఒకవేళ అరణ్యం వల్లే కష్టాలలో, రోదనలో, బాధల్లో, వేదనలో ఉంటున్న మా కుటుంబాలకు తండ్రి ప్రభా సంతోషము, సమాధానం, దీవెననే నీటి ఊటలను దయచేసి దీవించి ఆశ్రయించి మహింపరచుకోమని నజరైన యేసు క్రీస్తును వేడుకను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కలవరి క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధం యొక్క సహవాసం, ఆయన మన మొరలు విని మనను కళ్ళను తెరిచి మనము చాలంత వరకు మనను, మన కుటుంబాలను, మన సంఘాలను, మన పరిచయను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. శ్రమలు, సమస్యలు, అప్పులు, అనారోగ్యం మిమ్మల్ని బాధిస్తూ వేధిస్తూ ఉన్నాయా? అయితే మీకు ఒక శుభవార్త. లవ్ ఇన్ యాక్షన్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న ప్రవచనాత్మక ఆరాధనలు. మా తెలుగు ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు, మా ఇంగ్లీష్ ఆరాధన ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. స్థలం లవ్ ఇన్ యాక్షన్ రివైవల్ చర్చ్, ఓల్డ్ ఎంఐజీ, 4వ బ్యాచ్, 1597 రావుస్ ప్రైమరీ స్కూల్ దగ్గర, BHCL హైదరాబాద్. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఎం సంజయ్ గారు. మా బ్రాంచెస్ రామంతపూర్, సిస్టర్ జాన్సీ, బ్రదర్ జైపాల్. సెల్ నంబర్ 9160519133. కుకట్పల్లి సిస్టర్ మంజు. సెల్ నంబర్ 7893384827. భువనగిరి నల్గొండ జిల్లా సిస్టర్ పుష్ప, బ్రదర్ జ్వానిష్. సెల్ నంబర్ 9505402393కి కాల్ చేయండి. జయధ్వని టీవీ కార్యక్రమాలు వీక్షించండి, ఆనందించండి. వివరాలకు సంప్రదించండి 9000433333. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును, అందరూ ఆహ్వానితులే.